హాయ్ అండి, వెల్కమ్ టు హై స్ట్రీ లాగ్స్. ఈరోజు హై స్ట్రీ లాగ్స్లో బెండకాయ ఫ్రై కొబ్బరి కాంబినేషన్లో ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. ముందుగా బెండకాయలను తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని ఇలా చిన్న సైజులో ముక్కలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ముందుగా వెడల్పాటి మొక్కలు తీసుకుని దానిలో సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక దానిలో వెల్లుల్లి రెబ్బలు, వెల్లుల్లిపాయలు కొద్దిగా వేగాక తాలింపు దినుసులు అన్నీ కూడా వేసుకోవాలి. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు తాలింపు వేసుకొని ఇలా తిప్పుకుంటూ ఉండండి ఫ్రై అయ్యే వరకు. అలాగే 4 పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకోండి. తాలింపు వేగాక ఇప్పుడు మనం బెండకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. బెండకాయ ముక్కలు వేసుకున్నాక కూర ఒకసారి బాగా కలుపుకోండి. మధ్య మధ్యలో కూరని ఒకసారి కలుపుకుంటూ ఉండండి. బెండకాయ ముక్కలు సగం వేగాక ఇప్పుడు దానిలో సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాక ముక్కలను ఒకసారి బాగా తిప్పుకోండి. బెండకాయ ముక్కలు బాగా వేగాక దానిలో కొబ్బరి కూడా వేసుకోవాలి. తర్వాత సరిపడ కారం కూడా వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకుని కూరనంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా సన్నని మంట పైన వేయించుకోండి. అప్పుడు ఫ్రై పొడిపొడిలాడితే చాలా టేస్ట్గా వస్తుంది. ఇప్పుడు బెండకాయ ఫ్రైలో పైన వేయడానికి ముందుగానే మేము జీడిపప్పు, వేరుశనగపప్పు కూడా వేయించుకుని పక్కన పెట్టుకున్నాము. ఫ్రై మనకి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలా వేయించుకున్న పప్పుల్ని పైన వేసుకుని కూరను సర్వ్ చేసుకుంటే కూర అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ బెండకాయ ఫ్రై వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.